हाय फ्रेंड्स, वेलकम टू आशस् किचन एंड क्रिएटिविटी। रेसिपी मंचूरिया। इदि इष्टं लेने वारु एवरैना उंटारा? दीनि चाला ईजीगा डिफरेंट स्टाइल्लो एला चेयालो नेनु मीकु चूपिस्तानु। मुंदुगा वीडियोलोकि वेल्ले मुंदु ना चानल सब्स्क्राइब चेसुकोनि वारु एवरैना उंटे सब्स्क्राइब चेसुकोंडि। डिफरेंट गा अन्नानु कदा, नेनु दीनिकि सोरका यूज चेस्तुन्नानु। मी पिल्ललकि ईवनिंग स्नाक्स टाइम लो इला चेसि चूडंडि, वाळ्ळु इष्टंगा तिंटारु। ई रेसिपीकि कावाल्सिनवि सोरकाय तुरुमु, मैदा, कॉर्न फ्लोर, तगिनंत मिर्ची पाउडर, साल्ट। इदे एला चेयालो इप्पुडु चूद्दाम। मुंदुगा ओक बाउल लो 1 कप सोरकाय तुरुमु तीसुकोवाली, 1/2 कप मैदा तीसुकोवाली, तर्वात 3 टेबल स्पून्स कॉर्न फ्लोर याड चेसुकोंडि। इप्पुडु टेस्ट कु सरिपड़ा साल्ट, मिर्ची पौडर याड चेसुकोनी पिंडिनी मोत्तम कलुपुकोवाली। इक्कड़ा वाटर याड चेसुकोकंडी, एंदुकंटे सोरकाय तुरुमुलो वाटर उंटे कदा, अदि सरिपोतुंदी। ఒకవేళ వాటర్ అవసరం పడితే లైట్గా యాడ్ చేసుకోండి। ఓకే, ఇప్పుడు పిండి మనకు రెడీ అయ్యింది। దీన్ని చిన్న చిన్న బాల్స్గా కొంచెం లైట్గా ఆయిల్ పెట్టుకొని చేసి పెట్టుకోవాలి। తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని ఇందులో వేసుకోవాలి। అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని ఫ్రై చేసుకోవాలి। అయితే ఎప్పుడైనా కూడా మనం స్టవ్ ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అవి హాఫ్ ఫ్రై అయ్యాక హై ఫ్లేమ్ పెట్టుకోవాలి। అలా అయితేనే బాల్స్ అనేవి లోపల మంచిగా ఫ్రై అవుతాయి। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనము ప్లేట్లో సెపరేట్గా తీసుకోవాలి। డిఫరెంట్గా అని చెప్పాను కదా, మనం ఆ ప్రాసెస్లోకి వెళ్దాం। దీనికి నేను 3 టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాను। ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని వేసుకోవాలి। తర్వాత కొన్ని మిరియాలు, పచ్చిమిర్చిని కూడా వేసుకొని మనము ఇది మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకోవాలి। చూడండి, ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి। తర్వాత వీటిని చల్లార పెట్టుకొని మనము మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి। అవి ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకోవాలి। నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి। గ్రేవీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి। తర్వాత కొంచెం salt యాడ్ చేసుకోవాలి। కొంచెమే, ఎందుకంటే మనం ఫస్ట్ పిండి కలిపేటప్పుడు అందులో వేసుకున్నాం కదా, గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోవాలి। తర్వాత మనం గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి। నెక్స్ట్ మంచూరియా మసాలాను యాడ్ చేసుకోవాలి। దీన్ని ఒకసారి మొత్తం కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। బాల్స్ యాడ్ చేసుకున్నాక గ్రేవీ అంతా బాల్స్కి పట్టుకునేలా మనము ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి। మనము కలుపుతూ ఉంటేనే ఆ గ్రేవీ అంతా బాల్స్కి పట్టుకుంటుంది। ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। మనము ఒకసారి స్పూన్తో ఇలా చూసామంటే అవి కొంచెం మెత్తగా అవుతాయి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కొంచెం డ్రైగా అయింది చూడండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి। ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి।